प्रेक्षक महाशीलकु नमस्कारं। नेनु मी जागान सिंहाचलं। मुख्यंगा मानव जीवितानिकी संख्यलकी विडदीरानी संबंधं उंदी। आ अविनाभाव संबंधं गुरिंची ఒక ముచ్చట, ముఖ్యంగా దైవం ఒకటి, అలాగే రాత్రింబవల్లు ద్వయం, అలాగే త్రినేత్రములు అంటే ఒకటి దైవము, రెండు రాత్రింబవల్లు, మూడు త్రినేత్రములు, నాలుగు చతుర్వేదములు, నాలుగు వేదములు, ఐదు పంచపాండవులు, ఆరు షడ్రుచులు, ఏడు సప్తఋషులు, ఎనిమిది అష్టదిక్కులు, తొమ్మిది నవరసములు, పది దశావతారములు, అలాగే పదకొండుని ఏకాదశ రుద్రులు, పన్నెండుని ద్వాదశాదిత్యులు అని ఇలాగా ప్రతి సంఖ్యకి కూడా ఒక ప్రాశస్త్యము, ఒక ప్రముఖమైనటువంటి స్థానము మానవ జీవితంలో ఉన్నది. అదేవిధంగా అష్టాదశ పురాణాలు అంటే 18 అష్టాదశ అంటే 18 పురాణాలు, వరాహ పురాణం, బ్రహ్మకైవర్త పురాణం మొదలైనవి 18 పురాణాలు వేదవ్యాసుడు రచన చేశాడు. అలాగే ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు చేయాలనే ఒక సంప్రదాయం ఉన్నది. అష్టాదశ వర్ణనలు అంటే 18 రకాల వర్ణనలు, సూర్యోదయం, చంద్రోదయం, సూర్యాస్తమయం, వేట మొదలైనవి 18 రకాలైనటువంటి వర్ణనలు చేయాలా. అలాగే ఈ అష్టాదశికి ఇంకా ప్రముఖమైన స్థానం వ్యాస మహర్షి కల్పించాడు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహాభారతాన్ని 18 పర్వాలుగా రచించాడు. 18 విభాగాల భారతాన్ని 18 పర్వాలుగా రచించడం జరిగింది. ఆ 18 పర్వాలు కూడా ఆది పర్వము, సభాపర్వము, ఆరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, స్వర్గారోహణ పర్వ, మహాప్రస్థాన పర్వము, స్వర్గారోహణ పర్వము, మొత్తం 18 పర్వాల్ని వ్యాస మహర్షి మహాభారతాన్ని వర్గీకరించి రచించడం జరిగింది. సంస్కృతంలో దానినే కవిత్రయం, తెలుగులో కవిత్రయంగా చెప్పబడేటటువంటి నన్నయ, తిక్కన, ఎర్రన్ అనేటువంటి మహాత్ములు తెలుగులో రచన చేశారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే 18 సంఖ్యకి ఎంత ప్రాముఖ్యం వ్యాస మహర్షి ఇచ్చారంటే పర్వాలు 18, అలాగే 18 రోజులు యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం 18 దినాలు జరిగింది, అలాగే మహాభారతంలో పాల్గొన్న సైనిక సంఖ్య 18 అక్షోహిణీలు. కందరం అనుకుంటాం కౌరవులు 100 మంది, పాండవులు 5 వీళ్ళే యుద్ధరంగంలో ఉన్నారా అంటే కాదు కాదు, అది ఒక ప్రపంచ మహాసంగ్రామము అని చెప్పొచ్చు. అన్ని దేశాలు కూడా 2 విభాగాలైపోయి కౌరవ పక్షాన కొంతమంది, పాండవ పక్షాన మరికొంతమంది, వీరితో పాటు పాండవ పక్షాన సూత్రధారుడైన ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు పక్షం వహించాడు. అయితే కౌరవుల పక్షాన వహించి యుద్ధం చేసినటువంటిది 11 అక్షోహిణీల సైన్యం, పాండవుల పక్షాన వహించి యుద్ధం చేసినది 7 అక్షోహిణీలు. మొత్తం భారత యుద్ధం, మహాభారత యుద్ధం 18 అక్షోహిణీల సైన్యం పాల్గొన్నది. 18 రోజులు యుద్ధం జరిగింది. దానినే 10 దినములైదు పొద్దులు పదబడి రన్నాళ్ళు ఒక్క పగలున్ రేగిన్ మదమున రణమునరించిరి నది సుత గురు కర్ణ శల్య నాగపురవాసుల్ నాగపురీసుల్. అంటే ఒక భీష్ముడు అంటే కౌరవ సర్వ సైన్యానికి అధ్యక్షుడు భీష్ముడు, పాండవుల సర్వసైన్యానికి అధ్యక్షుడు దృష్టద్యుమ్నుడుగా మహాభారత యుద్ధంలో ఎదుర్కోవడం జరిగింది. ఒక్క భీష్ముడే గురు,
పితామహుడే 10 రోజులు యుద్ధం చేశాడు. నదిసుత భీష్ముడు 10 రోజులు, గురువు ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు నాగపురీసులు 1 పగలున్ రేయిన్ 1 రోజు మాత్రమే యుద్ధం చేశారు. అలాగా 18 దినములు మహాయుద్ధం, మహాభారత యుద్ధం జరిగింది. కాబట్టి 18 అనేటటువంటి అంశం ఆ సంఖ్యతో వ్యాస మహర్షి చాలా ప్రాముఖ్యాన్నిస్తూ మహాభారత యుద్ధాన్ని 6 పర్వాల్లో యుద్ధషట్కం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌభిక పర్వం, శ్రీపర్వాల్లో ఈ యుద్ధాన్ని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. 18 సంఖ్యకు మన జీవితానికి, అలాగే మన విషయాలకి పొందికి అంత ప్రాముఖ్యం ఇచ్చినటువంటి వ్యాస మహర్షికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ముచ్చట నుండి సెలవు తీసుకుంటున్నాను.